నెల్లూరు జిల్లా ఆల్మూరు మండల కేంద్రంలో జేసీబీని దొంగలు అపహరించుకెళ్లిన సంఘటన ఆల్మూరులో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు బండ్ల మోషేస్ తన జేసీబీను రోజు రాకే పోలీస్ క్వార్టర్ సమీపంలో మంగళవారం రాత్రి పార్కింగ్ చేశాడు. జేసీబీ కనపడలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా విచారించగా జేసీబీ అచూకీ కనిపించకపోవడంతో ఆల్మూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కిషోర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలియజేశారు. కొంతకాలం కిందట జేసీబీ కొనుక్కొని నా జీవనాధారం నిమిత్తంగా నడుపుకుంటూ చేస్తున్నాను. మంగళవారం నైటు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి జేసీబీని దొంగిలించి ఎత్తుకెళ్ళినారు. తదుపరి అల్లూరు పోలీస్ నందు కేసు నిమిత్తం ఎస్ఐ గారికి కంప్లైంట్ జరిగినది. ఎస్ఐ గారు త్వరలోనే నీ కేసుని ఫైల్ చేసి రికవర్ చేస్తారని హామీ ఇచ్చారు.